సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చింది. దీంతో నేడు హైదరాబాద్ లో నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి తరలి వెళ్లకుండా చినశంకరంపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులను ఎస్ఐ సుభాష్ గౌడ్ ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోదిరాజు రమణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచుల విషయంలో స్పందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అధికారం ఉందని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తులు అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతిరాజు రమణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ కుమార్, సిద్ధిరామరెడ్డి, వెంకట్ గౌడ్, కృష్ణమూర్తి, నర్సింహులు, అంజయ్య, శ్రీనివాస్, పద్మారావు, నాగరాజు, బాబు, శ్రీశైలం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. స్కీమ్లన్నింటిలో కూడా అవినీతి జరుగుతా ఉంది, ఒక్క స్కీమ్ కూడా ఫుల్ఫిల్ కాలేదు. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడినట్టుంటే 8 సంవత్సరాలు అవుతుంది, కనీసం 10% ప్రజలు కూడా ఇప్పటికి డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వస్తలేరా, 5 లక్షల రూపాయలు అక్కడ అయ్యేటట్టు లేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే మా కాంగ్రెస్ పార్టీ పిసిసి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని నిరసనగా ప్రగతి భవన్ ముట్టడించడానికి పిలిపిస్తే అందరు మరి హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడించడానికి వెళ్తుంటే మరి శంకరంపేట పోలీసులు స్టేషన్ తీసుకొచ్చి ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిరసన తెలియజేయమనేది ప్రతి భారత పౌరుని హక్కుని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే కూడా మరి ముఖ్యమంత్రి గారు తట్టుకోలేక అరెస్ట్ చేయించామన్నారు. పోలీసులను వాళ్ళను అనవసరంగా వాళ్ళను అరెస్ట్ చేయించి వాళ్ళను ఉపయోగించుకుని కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నాడు. మరి సర్పంచులు రాష్టంలో ఎంతో మంది నిధులు ఖర్చు పెట్టి, సొంత నిధులు ఖర్చు పెట్టి, కూలీ డబ్బులతో ఖర్చు పెట్టి పనులు చేసినటువంటి సర్పంచులకు మరి బిల్లు రాకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను కూడా వాళ్ళ సర్పంచుల ఖాతాల నుంచి డైవర్ట్ చేసి మరి రాష్ట ప్రభుత్వానికి వాళ్ళ కోసానికి వినియోగించుకోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సర్పంచులందరూ కూడా మరి అధికార పార్టీ సర్పంచులు కూడా మొన్ననే ఆదిలాబాద్ డిస్టిక్ లో రాజీనామా చేయడం జరిగింది. మరి ఎంత తీవ్రమైన పరిస్థితి వాళ్ళకి అంత ఇబ్బందులు ఎదురవుతా ఉంటే మరి చాలా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఏంటంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. వచ్చిన 4 సంవత్సరాల నుంచి కూడా మరి ఏ ఒక్క సర్పంచ్ కూడా వాళ్ళ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు కూడా తృప్తిగా లేరు. మరి చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నిసార్లు మన ప్రజాస్వామ్యం వచ్చి సర్పంచులు ఎన్నికైనటువంటి పరిస్థితిలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సర్పంచులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సర్పంచులకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ ఉండి వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిండు. ఏమున్నా గానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, లిక్కర్ మీదనే ఆదాయం తప్ప మిగతా ఏ ఆదాయం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మరి టైంకు 4 ఫస్ట్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా పెన్షన్లు కూడా మరి ఉద్యోగ పెన్షన్లు మేము ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. 10-15 తారీఖు వరకు కూడా పెన్షన్లు రానటువంటి పరిస్థితి. ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. మరి మేమేదో మేము పెద్దగా ఇండియా లెవెల్ భారతదేశం లోపల ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి మా తెలంగాణ ఉన్నటువంటి స్కీమ్లు ఏవైతే ఆ రాష్ట్రంలో కూడా లేవని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని స్కీమ్లు అయితే ఉన్నాయో అన్ని స్కీమ్లలో కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా నిన్న మనం చూసినట్టుంటే ఏది మరి నేడు రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరికీ కూడా గవర్నమెంట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. మరి ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలున్నాయి. మరి అటువంటి సర్పంచుల ఖజానా నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ డబ్బులు ఖాళీ చేసింది. మరి అటువంటి సర్పంచులకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మరి దీక్ష కార్యక్రమం చేపట్టిండు. మరి ఆ దీక్ష కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి మరి ముందస్తు అరెస్టులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తా ఉన్నారు. మరి ఇట్లాగే చేసినట్టుంటే గత ప్రభుత్వాలు మరి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేది సాధించుకునేటోళ్ళమా, తెలంగాణ అనేది వచ్చేదా? మరి అటువంటి కార్యక్రమాలకు దిగుతున్న కేసీఆర్ గారు నీకు కూడా తగిన బుద్ధి త్వరలో చెప్తారనేసి ప్రజల మనసుల్లో నాటుకపోతా ఉంది. ఏ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అనగదొక్కే కార్యక్రమాలు చేసినట్టయితే అటువంటి గవర్నమెంట్లను ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఉపేక్షించలేరు. ఖచ్చితంగా ఈ రాబో 6 నెలల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతారని తెలియజేస్తున్నాం. ఈ సర్పంచులకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి సర్పంచుల
ఉన్న డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా మేము అందరితో పాటు కాంగ్రెస్ శ్రేణులము సర్పంచులకు అండగా నిలుస్తామని తెలియజేస్తున్నాము.